हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल सिंधु क्रिएशंस क्रिएट न्यू। ओके, ముందుగా మన టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందర మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రాయింగ్ విత్ నంబర్స్. డ్రాయింగ్ విత్ నంబర్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 1 to 26 వరకు ఎలా డ్రా చేయాలి నెంబర్స్ అనేది చూపించాను. ఇప్పుడు మిగతా నెంబర్స్ని చూపించబోతున్నాను. ఓకే, లెట్ స్టార్ట్ టు డ్రా విత్ నెంబర్ 7. ఓకే, 7 నెంబర్ని ఎలా డ్రా చేయాలి అండ్ ఏం డ్రా చేయాలి అనేది అంటే కాటన్ ఫేస్. 7 నెంబర్తో కాటన్ ఫేస్ని డ్రా చేయొచ్చు. హౌ ఇట్ ఈస్ ఐ విల్ షో యూ. అంటే 7ని కొంచెం క్రాస్ కట్ డ్రా చేసేసి దాని జెడ్ లాగా కొంచెం లాస్ట్ లైన్ని కొంచెం ఎన్లా చేయాలన్నమాట. ఎన్లా చేసేసి దానికి స్ట్రైట్ లైన్ గీసేయాలి. స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఇటు సైడ్ క్రాస్ లైన్ గీసి ఫస్ట్ కార్టూన్ ఫేస్కి కొంచెం డిఫరెంట్గా ఐస్, చెవు, లైట్గా హెయిర్ విత్ లైట్ స్మైలీ ఇలా డ్రా చేసేస్తే మనం కార్టూన్ ఫేస్ని ఈజీగా డ్రా చేయొచ్చు. ఇలా కార్టూన్ ఫేసెస్ అయినా సరే, ఎలిఫెంట్ ఫేస్ అయినా, లయన్ ఫేస్ అయినా, ఏదైనా సరే, ఇది ఫస్ట్ బిగినర్స్ అండ్ ఫర్ కిడ్స్ అంతే. చాలా చాలా డిఫరెంట్ ఫేసెస్ని మనము క్రిటికల్గాను మీడియంగాను డ్రా చేసుకోవచ్చు. బట్ నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వెరీ సింపుల్ ఫర్ కిడ్స్ అన్నమాట. దట్స్ వై నెక్స్ట్ నెంబర్కి మనం వెళ్ళిపోదాం. అదేంటంటే 8. 8 నెంబర్తో మనం ఏం డ్రా చేయొచ్చు? చిన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? ఏ ఫర్ యాపిల్ అండ్ యాంట్ కూడా నేర్చుకుంటాం కదా. యాంట్ అంటే ఇన్సెక్ట్. ఇన్సెక్ట్ని ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఓకే, 8ని డ్రా చేసేటప్పుడు కొంచెం పైన రౌండ్ వచ్చేసి కొంచెం స్మాల్గా వేసి కింద రౌండ్ కొంచెం పెద్దగా వేసుకోండి. లేదు ఈక్వల్గా వేసుకున్నా ఇట్స్ నథింగ్ ఏ బిగ్ ప్రాబ్లం. సో అలా 8ని డ్రా చేసేసి దాని పైన హెడ్ వేయడం కోసం సర్కిల్ని గీయాలి. సర్కిల్ని గీసిన తర్వాత హ్యాండ్కి కావాల్సినది ఆ లెగ్స్. ఆ లెగ్స్ని మనము ఏని కొంచెం ఎన్లార్జ్ చేస్తూ వెడల్పుగా ఏలాగా డ్రా చేస్తే లెగ్స్ వచ్చేస్తాయి. తర్వాత రెండు కళ్ళు పైన యాంట్కి మనల్ని కుడతాయి కదా, వేటితో కుడతాయి, అవి వేయాలన్నమాట. ఓకే, సో ఇన్సెక్ట్ డ్రా చేసేసాం, కంప్లీటెడ్. ఇట్స్ వెరీ ఈజీ నో, చాలా ఈజీగా ఉంది కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోయింది. ఇది కొంచెం కష్టం. ఏంటంటే 9 నెంబర్తో మనం సీ హార్స్ వేయబోతున్నాం. సీ హార్స్ కష్టం అంటే పెద్ద కష్టమేం కాదు, బట్ చిన్న కర్వింగ్స్ ఉంటాయి అంతే. 9ని డ్రా చేస్తాం కదా, 9 నెంబర్ని పెద్దదిగా రాసి కింది వరకు తిప్పాలి. దింపిన తర్వాత ఇలా కర్వ్ చేయాలి. కర్వ్ చేసిన తర్వాత ఆ 9ని మధ్యలో గ్యాప్ వచ్చే విధంగా కాస్త ఎరేజ్ చేసేసి అక్కడి నుంచి ఒక 2 కర్వ్స్తో కింద జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలి మీరు జూమ్ చేసి చూడండి. అలా డ్రా చేయాలి అన్నమాట. అలా కర్వ్ 2 కర్వ్స్ తీసుకోవాలి. 2 కర్వ్స్ తీసుకొని డ్రా చేసేసిన తర్వాత ఈ హార్స్కి కావాల్సిన హ్యాండ్స్ అండ్ ఒక టెయిల్, యాజ్ యూజువల్గా కొంచెం వెనక సైడ్, బ్యాక్ సైడ్ కొన్ని సీ యానిమల్స్కి కాస్త గరుగ్గా ఉంటాయి కదా, ఆ పిక్చర్ వచ్చేదానికోసము మనం హెడ్కి పైన అది కూడా వేయాలి. ముందర నాలిక, చిన్న కన్ను, దట్స్ ఇట్. ఇది సీ హార్స్. కొంచెం స్టార్టింగ్లో కొంతమంది పిల్లలు ట్రబుల్ అవుతారు, బట్ ఓకే ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా చాలా చాలా క్రియేషన్స్, అంటే ఓన్లీ డ్రాయింగ్ మాత్రమే కాదు, క్రయాన్స్ కలరింగ్ గురించి అండ్ చాలా టిప్స్ కూడా చెప్తాను నేను. ఎలాంటి టిప్స్? ఎడ్యుకేషనల్కి సంబంధించి, పిల్లలకి సంబంధించి, ఇవన్నీ చూస్తారు. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేదైనా మీరు నాకు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.